నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. మనతో పాటు అన్న అందుబాటులో ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు బర్త్డే పార్టీ కానివ్వండి, పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు వచ్చింది ఆలోచన ఇంత పెద్ద ఎత్తున పెట్టాలని? ముందుగా న్యూస్ 16 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నా జన్మదినం సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసి 51లో అడుగు పెడుతున్న సందర్భంగా చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి వివిధ గ్రామాల నుంచి, వివిధ ఖాళీల నుంచి, వివిధ గేటెడ్ కమ్యూనిటీల నుంచి అందరు కూడా నా మీద ప్రత్యేక అభిమానాన్ని చూపించి ఇక్కడ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పుట్టినరోజు అనేది మరి చేసుకోవడం అందరికీ అవకాశం రాదు, ఏ కొందరికే వస్తుంది కాబట్టి అవకాశాన్ని కూడా వదులుకోవద్దన్న ఉద్దేశంతో మరి పుట్టినరోజు అయితే అందరూ అభిమానులు, ప్రేమ, ఆప్యాయత అన్నీ కనిపిస్తాయి కాబట్టి అందరికీ ఒక చిన్న ఫోన్ ద్వారా తెలియజేయగానే మరి వందల సంఖ్యలో వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి నా జన్మదినం చాలా సంతోషం, ఎందుకంటే నేను గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ప్రతి పుట్టినరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాను. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా అసలు పుట్టినరోజు జరుపుకోవద్దే అనుకున్నా, కానీ ఒకటే రోజుల్లో మరి మళ్ళీ ఆలోచన ఒక సంవత్సరం తప్పిపోతానే ఆలోచనతో మరి మిత్రులందరికీ ఫోన్ ద్వారా తెలియజేయంగానే వందల సంఖ్యలో వచ్చి చాలా గొప్పగా జరగడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వారందరి అభిమానాన్ని ఈ విధంగా చూరగొన్నందుకు నేను జన్మజన్మలా మర్చిపోను. మళ్ళీ మానవ జన్మ అనేది ఉంటే మరి నిజంగా కూడా మానవునే ఉండాలి. మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మరి సేవ చేయడానికి ఈ వయసు సరిపోదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ ప్రజలందరూ కూడా నన్ను ఇంకా నిండుగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. తెల్లాపూర్ అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, చాలా కాలనీలు వెలిసినాయి, చాలా కాలనీలు ఉన్నాయి, కొంత మురికివాడలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అధ్యక్ష కార్యదర్శులే కాకుండా ఆ కాలనీల నుంచి స్వచ్ఛందంగా మీ మీద అభిమానంతో చాలామంది తరలి వస్తూ ఉన్నారు. భోజనాలు కూడా మళ్ళీ రెడీ చేపిస్తూ ఉన్నారు, నేను ఇప్పుడే తిన్నాను, ఎక్కువ పడుతూ ఉంది. వాళ్ళ అభిమానం అనేది చాలా చక్కగా చూపిస్తూ ఉన్నారు, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్తారు? అభిమానం అంటే అదే కనిపిస్తుంది కదా, ఒక 300 మంది అంటే 500 మంది, నా 500 అంటే 700 మంది. ఆ విధంగా నాకు తెలుసు, నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన గతంలో కూడా నాకు తెలుసు అధిక సంఖ్యలో వస్తారని తెలుసు కాబట్టే నేను ముఖ్యంగా ముందే ప్రిపేర్ అయినాను. ఎక్కడ కూడా భోజనానికి కొరత లేకుండా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా తృప్తిగా భోజనం చేపించి వారి ఆశీర్వాదం చూరగొంటా ఉన్నాను. ముఖ్యంగా ప్రత్యేక అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, గత ఇంటర్వ్యూలో అడిగాను, మళ్ళీ అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే మీరు ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, ఒక కీలక నాయకుడిగా ఉన్నారు కాబట్టి, మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు వస్తే ఈసారి గట్టిగా సన్నద్ధంగా ఉన్నారా వ్యక్తిగతంగా ప్రభాకర్ రెడ్డి? అంటే ఎన్నికలు అనేది ఓన్లీ రాజకీయాల కోసమే మాట్లాడాలి. ఇప్పుడు ఈ పరిస్థితిలో నా పుట్టినరోజు కాబట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను, ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరు మిత్రులు నా దగ్గర ఒక అన్నదమ్ముల్లాగా ప్రేమభావాలతో ఇక్కడ వచ్చినాం కాబట్టి ఎటువంటి రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలే. మళ్ళీ వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా నాయకులందరినీ ఈ వేదిక మీద చూస్తూ ఉన్నాము. ఇవాళ రాజకీయాలు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడని పరిస్థితి ఉంది, కానీ అందరు నాయకులు కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు ప్రభాకర్ రెడ్డి ఈ పరిచయాలన్నీ? అంటే గతం నుంచి కూడా ఒక 20-25 సంవత్సరాలు మీకు తెలుసు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతా ఉన్నా, ఏదో ఒక పుణ్యం అనేది మాకు వెనక వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన్నలను పొందడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటా, అదే ఆ భగవంతుడు ఇచ్చిన నాకు ఆశీర్వాదం. అందులో మానవుడే మాధవుడు అనే నేను నమ్మే వ్యక్తిలో నేను మొదటివాడిని కాబట్టి మనుషులనే ఒక దేవుళ్ళని చూసుకుంటాను నేను ఖచ్చితంగా. అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు, చిన్నాన్నలు ఇట్లా ఈ రకంగా వరుసలతోటి మేము ముందుకు పోతూ ఉంటాం కాబట్టి అందరు కూడా ఎవరు కూడా నేను పిలవగానే వాళ్ళు ఎటువంటి రాగద్వేషాలకు పెట్టుకోకుండా నాకు వచ్చి ఆశీర్వదిస్తారు. అయితే ఈరోజు ఇక్కడ ఒక విషయాన్ని నేను గమనించాను, 15 ఏళ్ల పిల్లోడు ఒక కేక్ తీసుకొని వచ్చి అన్న హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉన్నారు, 70-80 ఏళ్ల ముసలాళ్ళు కూడా వచ్చి తమ్ముడు హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. అన్ని ఏజ్ గ్రూపుల్ని కవర్ చేయగలుగుతున్నారు సి ప్రభాకర్ రెడ్డి గారు, ఎట్లా ఇదంతా సాధ్యం? అంటే ఈ మధ్యలో మీరు బాగా గమనిస్తూ ఉన్నారు, గతంలో ఈ సోషల్ మీడియా, వాట్సాప్, ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేకుండే
మరి ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రజలల్ల చిన్నపిల్లలు 3 సంవత్సరాలు కాగానే పిల్లాడు సెల్ ఫోన్ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. మేము చేసే సోషల్ యాక్టివిటీస్ కానీ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రోగ్రాంలలో నన్ను చూస్తూ ఉన్నారు. మరి సిపిఎన్ అనేది అందరికీ చిన్నపిల్లగా నుంచి పెద్దవాళ్ళ ముసలివాళ్ళ దాకా కూడా అందరికీ నోటెడ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఆప్యాయంగా పలకరించి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. 52వ పుట్టినరోజు బాగా యాక్టివ్గా ఉన్నారు, మీతో పాటు మేము కూడా పరిగెత్తలేని పరిస్థితులు ఉన్నాయి. యోగా గురు యాక్టివ్ ఉండడానికి ముఖ్యంగా నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా ఆసనాలు, వాకింగ్ వ్యాయామాలు ఇవి గత ఎప్పుడు దినం తప్పకుండా క్రమంగా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజంతా నేను రోజు ఇలాగే ఉంటాను. 18 గంటలు నువ్వు సర్వీస్ చేయమని చేయడానికి సిద్ధంగా ఉంటా. అది దేవుడిచ్చిన వరం, ఇక్కడ నాకు ఇచ్చిన మనుషుల ఆత్మీయత ముఖ్యంగా వాళ్ళతో నాకు ఆరోగ్యంగా ఉండడానికి ఇదొక సందర్భం. మీ వర్కింగ్ స్టైల్ చూసి కొంత ప్రత్యర్థులు కూడా పరిగెత్తాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. అలాంటి వర్కింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, అంగు ఆర్భాటాలు పెద్దగా ఉండవు, సిపి రెడ్డి దగ్గర పని చేసి చూపిస్తాడు, ఏం చెప్తారు? ఏ వ్యక్తి అయినా ఒక సమర్థవంతంగా ఒక పని చేసినప్పుడు మన శత్రువు దానికి భయపడతాడు. ముఖ్యంగా నేను పనిని నమ్ముకొని ముందుకు పోయే వ్యక్తిని. ఏదైనా కానీ మనం కష్టపడితే సాధించేది అనేది ఉండదు. మన శత్రువు కూడా మన కష్టాన్ని మన ఎదుటివాని కష్టాన్ని వాని చూసి భయపడతాడు. దాన్ని ముఖ్యంగా నమ్ముకొని నేను ముందుకు పోతూ ఉంటాను. అంతే. చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా తెల్లాపూర్ ప్రజలకి, ఈరోజు మీకోసం తండోపతండాలుగా తరలివచ్చిన మీ అభిమానులకి? చివరిగా నేను ఒకటే యువతకు చెప్పదలుచుకుని ఏంటంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో బర్త్డేలు అనేది కామన్గా జరిగిపోతూ ఉన్నాయి. ఎవరు చూడు బర్త్డే విషెస్, ఒక కేక్స్, బర్త్డే అనగానే ముఖ్యంగా కేక్ల ద్వారా చేసుకుంటారు. నేను ఈరోజు చాలామందికి ఫోన్ ద్వారా చెప్పాను, ఎవరు కూడా కేక్ తీసుకురావద్దు, ఓన్లీ ఒక శాల్వా, సింగిల్ శాల్వా లేకపోతే ఒక చెట్లు, ఆ రకంగా విషెస్ చెప్తే ఇది ఒక మంచి మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోతుంది, యువతకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో నేను యువతకు ఒకటే, కేక్స్ కానీ ఇంకా కొన్ని రకరకాలుగా మరి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వాటి అన్నిటినీ దూరం పెట్టి ఒక చెట్లను మనము వాళ్ళకి చెట్టు ద్వారా ఒక విషయం చెప్పినట్టయితే మనము ఎంతో సంతోషం, దాన్ని మనం ఇంకా ముందుకు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిపి గారు. రాబోయే రోజుల్లో మీరు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంటాం. మహేష్ అన్న, మీ గురువుగారి జన్మదినం సందర్భంగా వేడుకలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎందుకంటే చాలామంది గేటెడ్ కమ్యూనిటీలే కాకుండా చుట్టుపక్కల కాలనీల నుంచి తరలి వస్తున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటిదాకా ప్రశ్న వేసారు, అంటే చిన్న నుంచి పెద్దవారికి ఎందుకు ఫాలోయింగ్ వచ్చిందంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, దాదాపు 15 సంవత్సరాల నుంచి అంటే నేను 10 ఇయర్స్ బ్యాక్ సమైక్య యూత్ చేశాము. దాని ముందు స్ఫూర్తి హెల్త్ క్లబ్ అనే యూత్ అసోసియేషన్, అదే స్ఫూర్తి హెల్త్ క్లబ్లో 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ వరకు రోజు వ్యాయామం అంటే సైకిల్ ర్యాలీ చేసుకుంటూ, అయితే సమైక్య యూత్ ఫౌండేషన్ రోజు ఏమైందంటే ఆయన బర్త్డే రోజు సైకిల్ గిఫ్ట్స్ కానీ, మళ్ళీ యూత్ సంబంధించిన సమైక్య యూత్ నుంచి క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, ఇవన్నీ సేవా కార్యక్రమాలు. అంటే మొట్టమొదటిగా మేము యూత్ నుంచి మేము ముగ్గుల పోటీ కూడా సీపన్న ద్వారా చేయడం జరిగింది. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా సీపన్న అంటే ఒక బ్రాండ్, ప్రభాకర్ రెడ్డి అని అంటే గుర్తుపడతారు, మెయిన్గా సీపన్న అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. అవే కాకుండా ఈ నిరంతరం ప్రక్రియలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంత కాదు, కానీ చేసిన జనరేషన్ కొద్దీ మనం చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఆయన ఇష్టం లేకుండా కానీ నేను చెప్పడం జరిగింది, ఆయన చేస్తుండు. ఆయన ముఖ్యంగా ఈసారి మళ్ళీ వచ్చేసారి కూడా ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మంచి పదవి రావాలి, ఆయనకు ఆశించగల పదవి రావాలని మా యూత్ కాంగ్రెస్ నుంచి మా యూత్ నుంచి కోరుకుంటున్నాం. అన్న గురించి ఇంకా చాలా మంచి చెప్పాలంటే నాకు జరిగిన సంఘటన, ఆయన నాకు తెలిసి 48 బర్త్డే కావచ్చు, ఆ రోజు మన మున్సిపల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కార్మికులకు వాళ్ళని కాళ్ళు కడిగే కార్యక్రమం ఆయన చేసిండు. అది నిజంగా ఒక వ్యక్తి అలాంటి పనులు చేస్తారని ఎవరు కూడా ఊహించరు. అంటే వాళ్ళు చేసే కష్టానికి ఆయన షాలో కప్పి కాలు కట్టి అన్నీ కూడా మళ్ళీ ఆయనకు సంబంధించిన కూడా ప్రతి ఒక్కరు కూడా చేసిండు. ఇవన్నీ కూడా ప్రజలు అందరూ గమనించాలి, ఎందుకంటే డౌన్ టు అర్త్ పర్సన్ కాబట్టి ఒక అంత పని చేసే వాళ్ళకు కూడా చేసినని నేను చెప్తున్నా. అందుకే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సింది. అన్న ఆధ్వర్యంలో గతంలో సమైక్య యూత్లో చాలా కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ కార్యక్రమాలు కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది,
ఏమన్నా చూడబోతూ ఉన్నామా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమైందంటే కొన్ని సందర్భాల వల్ల పార్టీ మనం ఫోకస్ చేయడం వల్ల యూత్ కాంగ్రెస్ ఫోకస్ చేసినాం కాబట్టి ఇప్పుడు సేవా కార్యక్రమాలు రాబోయే రోజులు చాలా మంచిగా ఉంటాయి. సమైక్యత నుంచి ముందు తరానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైతే కావాలనో క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్ మున్సిపాలిటీ లెవెల్లో, అదేవిధంగా ఇవాళైతే చిన్నపిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మా అధ్యక్షుడి ద్వారా ఏమైనా స్కూల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా చేసుకుంటూ పోతామని మీ ద్వారా చెప్తున్నాను. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేమందరం ఆయనను శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి అదే రకంగా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రభాకర్ రెడ్డి గారు తిల్లాపూర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని గట్టిగా అన్ని వర్గాలను, మహిళలను కానీ, మైనార్టీలను, ఎస్సీలను, ఎస్టీలను అందరినీ కాపాడుకుంటూ ఈరోజు పార్టీ ప్రతిష్ట గురించి పటిష్టంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ మరి పార్టీకి తన వంతు శక్తి వంచన లేకుండా అన్ని విధాలు అందరినీ కాపాడుకుంటూ ఈరోజు తిల్లాపూర్ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అన్ని వర్గాల వారు ఈరోజు చూడండి, మీరు చిన్న పిల్లలు 10-15 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరు కేకులు పట్టుకొని, చిన్న పిల్లల నుంచి వృద్ధులందరూ కూడా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారికి, మా తిల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి దగ్గర దగ్గర ఒక 15-20 గ్రామాల నుంచి చుట్టుపక్కల అందరూ వచ్చి ఈరోజు ఆయనకు తండోపాతండాలు శుభాకాంక్షలు తెలపడానికి రావడం జరిగింది. అతీతంగా ఈరోజు బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీలకు సందర్భిస్తున్న ఈరోజు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, 52వ జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గురించి సాయశక్తుల తెల్లాపూర్ మున్సిపాలిటీలో సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ఆయన బర్త్డే విషెస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో రేపు కాంగ్రెస్ పార్టీ రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీలో కైవసం చేసుకోనికే ప్రయత్నాలు సన్నద్ధం చేస్తూ ఉన్నాం. రెడ్డి సిపి రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒక స్వామీయుడు, ఓన్లీ ఎలక్షన్ కొరకు ఒక రాజకీయ పార్టీగానే మాట్లాడతాడు, ఓన్లీ ఎలక్షన్ అప్పుడు కలెక్టింగ్ ద పీపుల్ ఒపీనియన్ ఆఫ్ ద ఎలక్షన్. కానీ స్వామీయుడు అన్ని పార్టీలకు అతీతంగా అందరికీ ఒక రోల్ మోడల్గా ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తూ అందరి మన్ననలు పొంది పార్టీలకు అతీతంగా పనిచేస్తూ అందరితోని అన్ని పార్టీలకు సామ్యంగా ఉంటూ గ్రేటర్ కమ్యూనిటీ నుంచి థర్డ్ క్లాస్ స్లమ్ నుంచి గ్రేటర్ కమ్యూనిటీ దాకా ఆయన ఏకైక వ్యక్తిగా ఆయన అందరికీ మన్ననలు పొందిన వ్యక్తి మన సిపి రెడ్డి గారు. ఆయన రాబో జీవితంలో మరిన్ని జన్మదినాలు జరుపుకొని మరి ఉన్నతమైన స్థానాలు పొంది ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని మరి ఆయన జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీ వేదికగా ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజల కోసం తాను ఎటువంటి సేవా కార్యక్రమాలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి సి ప్రభాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అదే ఒరవడిని కొనసాగిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సిపి రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.